హాయ్ అండి అందరికీ. చల్ల గుత్తులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా గుల్లగా వస్తాయి చల్ల గుత్తులు. విలేజ్ స్టైల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా వచ్చినాయండి. బెల్లం వేసి చేసుకున్నాను. ముందుగా ఒక అరకిలో బియ్యం పిండి తీసుకుంటున్నామండి. ఒక గిన్నెలోకి అర కిలోకి కిలో మైదా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి రెండింటిని. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కిలో బెల్లం పడుతుందండి. మీకు అంతగా స్వీట్ ఎక్కువ కావాలంటే కిలో వేసుకోండి. 1/4 కిలో అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లము. ఒక గిన్నెలో వేసుకుని కలుపుకున్నాం వాటర్ వేసుకుని. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఆ బెల్లం వాటర్ వేసి కలుపుతున్నాను పిండిని. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తము. మీకు పిండి అంతగా గట్టిగా ఉంటే మధ్య మధ్యలో వాటర్ వేసి కలుపుకోవచ్చండి. మరీ గట్టిగా ఉన్నా చల్లగుత్తులు బాగా రావండి. ఉండలది లేకుండా కలుపుకోవాలి పిండిని నీళ్ళు పోసుకుని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకున్నామండి పొయ్యి మీద. ఇవి చల్లగుత్తులు వేసుకుని ఉంటాయండి స్టాండ్లు, ఇవి ఆయిల్లో పెట్టుకోవాలి. ఇవి వేడైతేనే చల్లగుత్తులు వస్తాయి బాగా కాలితేనే. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా పలచగాని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా చూపించిన విధంగా చల్లగుత్తులు వేసుకుంటున్నాము. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి స్నాక్స్లో అది కూడా. దగ్గరగా చూపిస్తున్నాను ఎలా వేసుకోవాలో. అంతే అండి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే 1 నెల రోజులు నిలవ ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చల్లగుత్తుల్ని చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.